Hi friends, welcome to NS Saree Creations. Inka andamaina blouse design ee vidhanga cheyala chupisthanu. Meelo evarikaina Aari materials kavali anukunte screen pen kanipistunna number ki WhatsApp cheyandi. Use chese materials: iron needles, 2 mm sugar beads, jerkin ring and stone, 4 mm round clip stone, normal needle number 12, anchor cotton thread, 4 mm round chamki, thin Zari thread, zardozi ring, final ga Zari thread. First manamo fabric glue apply chesi ee flower madhyalo 4 mm round clip stone ni stick chestunnanu. ఇవి డ్రై అయ్యే లోపు మనం మిగతా వర్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న స్టెమ్స్కి నేను 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఈ 4 mm రౌండ్ క్లిప్ స్టోన్ చుట్టూ కూడా మనం 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ 2 mm షుగర్ బీడ్స్ని బార్డర్లో కూడా 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్న లీఫ్కి నేను జర్దోజీ రింగ్తో ఫిల్ చేస్తున్నాను. సింపుల్గా అంటే సింపుల్ జర్దోజీ లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేసేసుకోవాలి. తర్వాత నేను నార్మల్ నీడిల్ నెంబర్ 12 తీసుకొని యాంకర్ థ్రెడ్ 1 లైన్ తీసుకున్నాను. నీడిల్లో పెడితే మనకి 2 లైన్స్ అవుతుంది కదా. తర్వాత లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. అయితే మనం చివరిలో నాట్ వేసుకోవడానికన్నా ముందుగా 4 mm చమ్కీని దింపుతూ ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. మనం ఫ్లవర్లా చుట్టూ వేసేసుకున్న తర్వాత ఈ స్టెమ్స్కి సైడ్లో ఉన్న దగ్గర కూడా మనము సేమ్ అదే మాదిరిగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తూ చివర్లో 4 mm చెంకిని దింపుతూ ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం జర్కన్ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా అన్ని జర్కన్ రింగ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో లోపల సైడ్ వన్ లైన్, అవుటర్ పార్ట్లో టూ లైన్స్ జెరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. మనం ఫార్వర్డ్లో ఒకటి, బ్యాక్వర్డ్లో ఒకటి వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ జర్దోజీ రింగ్స్తో లీఫ్ని ఫిల్ చేసాం కదా, ఆ లీఫ్ చుట్టూ కూడా మనము ఈ జెరీ థ్రెడ్ యూస్ చేసి వన్ లైన్ చైన్ స్టిచ్ బార్డర్లా వేసేసుకోవాలి. మీరు సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ బార్డర్లో అంతా వేసేసుకున్నారనుకోండి, మీకు చాలా యునిక్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే మొత్తం మనం ఒకటే కలర్ థ్రెడ్ యూస్ చేసాము, గోల్డ్ ఇష్యూ, మళ్ళీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఫైనల్గా నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ రింగ్లో జర్కన్ స్టోన్ని స్టిక్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన ట్రేసింగ్ పేపర్స్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఫైనల్గా మీకు బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరికైనా యారీ మెటీరియల్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.